నమస్కారం అప్టెక్ జాబ్స్కి స్వాగతం ఇవాళ కరెంట్ అఫైర్స్లో భాగంగా మనం చర్చించుకోబోయే కరెంట్ అఫైర్ అంశం ఒక చారిత్రాత్మకమైన అంశం ఎందుకు మనం చారిత్రాత్మకమైన అంశం అని అంటున్నాము అని అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కృత్రిమ మేధస్సు రంగానికి సంబంధించి ఐక్యరాజ్య సమితి అంటే యునైటెడ్ నేషన్స్కి సంబంధించిన యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ ఒక హిస్టారిక్ రెజల్యూషన్ తీసుకుంది విచ్ ఈస్ ఫర్ ద వెరీ ఫస్ట్ టైం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి మనం ఈ విధంగా అడుగు వేయాలి అని ఒక తీర్మానం చేసింది అనమాట అండ్ ఆ తీర్మానం యునానిమస్గా పాస్ ఉంది అంటే దాన్ని ఎవరు రిజెక్ట్ చేయలేదు అండ్ దట్ ఈస్ వాట్ హిస్టారిక్ ఈజ్ ఆల్ అబౌట్ ఇది ఏ తారీఖుని తీసుకున్నారు అంటే హిస్టారిక్ రెజల్యూషన్ ఏ రోజున తీసుకున్నారు బికాస్ ఫర్ ద వెరీ ఫస్ట్ టైం కదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇస్ గోయింగ్ టు బి ద ఫ్యూచర్ కదా మరి దాన్ని దృష్టిలో పెట్టుకుని ఫస్ట్ రెజల్యూషన్ యూనానిమస్గా పాస్ చేసింది ఈ రోజునే నేను క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది అలానే ఇప్పుడు యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ రెజల్యూషన్ పాస్ చేసింది అని దట్టు యునానిమస్గా పాస్ చేసింది సో ఇండియా ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేసే తీరాలా వాళ్ళు చెప్పిన వాటికి ఖచ్చితంగా ఇండియా వినాలా లేదు ఇండియాకి తగ్గట్టుగా మార్పులు చేర్పులు చేసుకోవచ్చా ఇది కూడా కాంపిటీటర్ ఎగ్జామ్స్లో అడిగే అవకాశం ఉంది దట్ వాట్ ఎవర్ యుఎన్ జనరల్ అసెంబ్లీ సేస్ అది లీగల్లీ బైండ్ అవుతుందా కదా అన్ని కంట్రీస్ ఖచ్చితంగా దాన్ని ఫుల్ఫిల్ చేయాలా లేదా అని అలానే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ అసలు రెజల్యూషన్ పాస్ చేయడానికి గల వెనుకొన్న కారణం ఏంటి అలా చేస్తే ఇంతకి మనం ఏ గోల్స్ని రీచ్ అవుతాం ఇవి కూడా తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ని దృష్టిలో పెట్టుకుని అందుకని వీటికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఒకవేళ మీరు అప్టెక్ జాబ్స్ యూట్యూబ్ ఛానల్కి మొట్టమొదటిసారిగా వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోకూడదు అలానే మీరు టీఎస్పీఎస్ఐ బీపీఎస్సీ సంబంధించి ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతుంది గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ ఎస్ఐ పోలీస్ కానిస్టేబుల్ ఇలా ఏ ఎగ్జామ్ అయినా సరే మీరు మీ కంఫర్ట్తో మీ కన్వీనియంట్గా హ్యాపీగా ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే వెంటనే గూగుల్ ప్లే స్టోర్ నుంచి అప్టెక్ జాబ్స్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి ఒకవేళ కోర్సెస్కి సంబంధించి ఆఫర్స్కి సంబంధించి మీకు ఏదైనా డౌట్ ఉంటే కనుక నైన్ వన్ త్రీ త్రీ ఫోర్ ఫోర్ నైన్ సిక్స్ నైన్ సిక్స్కి కాల్ చేయండి విషింగ్ ఎవ్రీవన్ ఆల్ ద వెరీ బెస్ట్ ఆన్ దట్ నో ఇట్ లెట్స్ గెన్ ద డీటెయిల్స్ ఆఫ్ టుడేస్ కరెంట్ అఫైర్ సో మనం డిస్కస్ చేసిన టాపిక్ ఏంటి యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ అడాప్ట్స్ ద ల్యాండ్ మార్క్ ఏఐ రెజల్యూషన్ మనం మామూలుగా సస్టైనబుల్ డెవలప్మెంట్ సుస్థిరాభివృద్ధికి సంబంధించిన రిజల్యూషన్స్ గురించి వినే ఉంటాం లేదు మేబీ పావర్టీ పేదరిక నిర్మూలనకి సంబంధించి వినే ఉండి ఉంటాం లేదు ఎడ్యుకేషను లేదు హిస్టారికల్ అండ్ కల్చరల్ సైట్స్కి సంబంధించి ఏదైనా తీర్మానాన్ని విని ఉంటాం ఆరోగ్య రంగానికి సంబంధించిన తీర్మానాలు ఉంటాం కానీ కృత్రిమ మేధస్వ రంగానికి అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంశానికి సంబంధించి ఫర్ ద వెరీ ఫస్ట్ టైం యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ ఒక తీర్మానం చేసింది అండ్ అది యునానిమస్గా పాసింది అంటే ఏ దేశం కూడా దానికి ఎటువంటి రిజెక్షన్ చెప్పలేదన్నమాట అందుకని దాన్ని మనం ఖచ్చితంగా డిస్కస్ చేసి వెళ్ళాలి ఇంతకీ ఈ రెజల్యూషన్ని జనరల్ అసెంబ్లీ ఎప్పుడు పాస్ చేసిందంటే ట్వంటీ సెవెంత్ మార్చ్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ మీరు డేట్ని ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఎందుకంటే మార్చ్ మూడో నెల కదా వాళ్ళు ఇంప్లిమెంట్ ఐ మీన్ రెజల్యూషన్ పాస్ చేసిన ట్వంటీ సెవెంత్ కదా ట్వంటీ సెవెన్ నుంచి చేస్తే ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ ఇయర్ని మీరు అయితే గుర్తుపెట్టుకోవచ్చు కదా సో ఇన్ జనరల్గా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఏఐ రెజల్యూషన్ పాస్ అయిన మొట్టమొదటి సంవత్సరం లేదు మొట్టమొదటి రెజల్యూషన్ పాస్ అయిన సంవత్సరం గుర్తుపెట్టుకోండి డేట్ ఆటోమేటిక్గా మీకు గుర్తు వస్తుంది లేదు మార్చ్ టు థౌసండ్ ట్వంటీ ఫోర్ అని గుర్తుపెట్టుకోండి ఈజీగా ఉంటుంది సో ఏమైనా ద యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ హ్యాస్ టేకెన్ అ హిటారిక్స్ స్టెప్ బై అడాప్టింగ్ అ ల్యాండ్ మార్క్ రెజల్యూషన్ విచ్ ఈస్ ఫోకసింగ్ ఆన్ ప్రమోటింగ్ ద సేఫ్ సెక్యూర్ అండ్ ట్రస్ట్ వర్త్ యూజ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిస్టమ్స్ దీన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి సేఫ్ సెక్యూర్ ట్రస్ట్ వర్తి అంటే భద్రత పరంగా ఎటువంటి కాంప్రమైజ్ ఉండకూడదు అలానే రక్షణ కూడా ఉండాలి ఎటువంటి ప్రమాదాలు ఎవరికి జరగకూడదు అలానే నమ్మత అలానే నమ్మదగిన విధంగా ఉండాలి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బికాస్ యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీలో ఈ రిజల్యూషన్ పాస్ చేసేటప్పుడు చాలా మంది వాళ్ళు ఒపీనియన్స్ కూడా ఇచ్చారనమాట ఈవెన్ ద వీడ్ ఆల్సో లైక్ టు హ్యావ్ ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్తూనే వీ టు యూజ్ ద ఏఐ టు గవర్న్ ద థింగ్స్ రాదర్ నాట్ ద ఏఐ గవర్నింగ్ అస్ టు డూ సంథింగ్ ఎల్స్ అని అర్థమైంది వాళ్ళు ఏమన్నారు లేదా మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని యూజ్ చేసి పరిపాలనని బాగా చేయాలి కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనల్ని ఉపయోగించి పరిపాలన లేదో ఇంకోటి ఏదో చేయమని అర్థం కాదు సో అందుకని ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అని వాళ్ళు చెప్పారు సో వాళ్ళందరికీ ఏ కావాలని అంటున్నారు కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జాగ్రత్తగా ఉండాలని కూడా అంటున్నారు అలైనింగ్ విత్ గోల్స్ ఆఫ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సో రెండు వేల ముప్పై కల్లా ఖచ్చితంగా మనం ఇన్ని గోల్స్ రీచ్ అవ్వాలని సెవెంటీన్ గోల్స్ పెట్టినారు విల్ ఆల్సో టాక్ అబౌట్ దాట్ సో అందులో ఆ గోల్స్ని రీచ్ అవ్వడం కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఇంప్లిమెంట్ చేయాలనే ఉద్దేశంతోనే మొట్టమొదటిసారి ఒక రిజల్యూషన్ తీసుకొచ్చారు దిస్ అడాప్షన్ మాక్స్ ద ఫస్ట్ టైమ్ ద అసెంబ్లీ హ్యాస్ అడ్రెస్డ్ రెగ్యులేషన్ ఇన్ ద రాపిడ్లీ ఇవాల్వింగ్ ఫీల్డ్ ఆఫ్ ఏఐ సిగ్నలింగ్ అ సిగ్నిఫికెంట్ మైల్స్టోన్ ఇన్ గ్లోబల్ గవర్నెన్స్ సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఒక విధంగా ఏదైతే డివైడ్ ఉందో అది ఎకనామిక్ కావచ్చు పొలిటికల్ కావచ్చు అన్ని దేశాలు ఒకటేలా లేవు కానీ ఆ డివైడ్ని తగ్గించే అంశానికి సంబంధించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బాగా హెల్ప్ చేస్తుంది మనం ఇందాక అనుకున్నాం కదా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన తీర్మానం వల్ల ఏవైతే సుస్థాభివృద్ధికి సంబంధించిన లక్ష్యాలు ఉన్నాయో టూ థౌసండ్ థర్టీ కల్లా మనం ఖచ్చితంగా అచీవ్ చేయాలని ఏవైతే సెవెంటీన్ గోల్స్ యునైటెడ్ నేషన్స్ పెట్టుకుందో ఆ గోల్స్ని అచీవ్ చేయడానికి కానీ దీస్ ఆర్ దోస్ గోల్స్ అనమాట ఈ సెవెంటీన్ గోల్స్ సో వీటిని రీచ్ అవ్వడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హెల్ప్ చేస్తుంది అలానే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక్కటే కాదు అందరూ కూడా అందరూ అంటే ఎవరు రాజ్యాలు అంటే దేశాలు ప్రభుత్వాలు అలానే ప్రైవేటు రంగం అలానే సివిల్ సొసైటీ అలానే ఇంకా వాటాదారులు ఎవరైనా ఉంటే వాళ్ళందరూ కూడా వాటికి సంబంధించి నియమ నిబంధనలు తీసుకురావాలి ఆ ఫ్రేమ్ తీసుకురావాలి అలానే పరిపాలన వ్యవస్థకి సంబంధించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని చాలా సేఫ్గా అంటే ఎటువంటి ప్రమాదం లేకుండా ఉండే విధంగా వాళ్ళు రెగ్యులేషన్స్ తీసుకెళ్లి దాన్ని ఉపయోగించాలి అని చెప్పింది యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ సో దీస్ ఆర్ ద సెవెంటీన్ సస్టైనబుల్ డెవలప్మెంటల్ గోల్స్ ఇది ఒక్కటే కాదు నౌ కమ్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇప్పుడు యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ అని అంటే యుఎన్ఓకి సంబంధించిన ఒక భాగం యుఎన్ఓలో ఇండియా మెంబర్ సో ఇప్పుడు ఖచ్చితంగా యుఎన్లో ఇది పాస్ అయింది కాబట్టి ఇండియా కూడా దీన్ని ఖచ్చితంగా యాజ్ ఇట్ ఈస్ ఇంప్లిమెంట్ చేయాలా లెట్స్ అబౌట్ ఇట్ అడిషనల్గా అసెంబ్లీ సెషన్స్ దంపార్టెన్స్ ఆఫ్ బ్రింగ్ ద డిజిటల్ డివైడ్ బై సపోర్ట్ డెవలపింగ్ కంట్రీస్ ఇన్ గెయింగ్ ఇంక్లూజి ఆసెస్ టు ఎయిర్ టెక్నాలజీస్ అండ్ ఎన్హాన్సింగ్ డిజిటల్ లిటరస సో బేసిక్గా ప్రతి దేశం దగ్గర ఆర్థిక వనరులు లేవు ప్రతి దేశం దగ్గర సాంకేతిక వనరులు లేవు ఎవ్రీ కంట్రీ డస్ నాట్ హెవ్ ద ఫ్యాన్షియల్ రిసోర్సెస్ ఎవ్రీ కంట్రీ డస్ నాట్ హ్యావ్ ద టెక్నాలజికల్ రిసోర్సెస్ మరి అలాంటప్పుడు వాళ్ళందరూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రాపర్ యూటిలైజ్ చేయలేరు కదా అందుకని డెవలప్డ్ కంట్రీస్ డెవలపింగ్ కంట్రీస్ కూడా హెల్ప్ చేయాలి అలానే మిగిలిన దేశాలు కూడా హెల్ప్ చేయాలి సో దట్ మనం ఇందాక అనుకున్నాం కదా ఆర్థికంగా అవి ఉండచ్చు లేదు వేరే ఏదైనా విధంగా ఈ వ్యత్యాసాలు ఏవైతున్నాయో వాటి అన్నింటినీ ఒక విధంగా కనెక్ట్ చేయడానికి అంటే డెవలప్మెంట్ జరిగిన చోట డెవలప్మెంట్ అయ్యేలాగా డెవలప్మెంట్ అయ్యి ఆల్రెడీ అయిన చోట దాని యొక్క సేవలు ఇంకో చోటకి వెళ్ళేలాగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హెల్ప్ చేస్తుంది సో దాన్ని యూస్ చేయడానికి ఎన్ష్యూరింగ్ దట్ టెక్నాలజీ అడ్వాన్స్మెంట్ బెనిఫిట్స్ వన్ ఈక్వల్లీ సో ఒక చోట డెవలప్మెంట్ జరిగింది అన్నప్పుడు దాని యొక్క ఫ్రూట్స్ అందరికీ చేరాలి అఫ్ కోర్స్ మేబీ ఆ దేశం అనుకోకపోవచ్చు బట్ స్టిల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో అది పాసిబుల్ ఇప్పుడు ఉదాహరణకి అమెరికాలో ఏదో ఒకళ్ళు ఒక టీచ్ చేస్తున్నారు బట్ ఒకవేళ ఇంటర్నెట్ ఉండే అక్కడికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రీచ్ అవ్వగలిగితే కనుక దానికి సంబంధించి మనం ఇక్కడ కూడా ఎడ్యుకేషన్ తీసుకోవచ్చు కదా రీసెంట్గా చైనాలో ఎక్కడో కొన్ని వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక పర్సన్ గాల్ బ్యాడర్లో స్టోన్ రిమూవ్ చేశారు అండ్ రిమెంబర్ ఇక్కడ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఈస్ వాళ్ళకి రోబోటిక్ ఆమ్ని ఇంకెక్కడో కూర్చొని ఆపరేట్ చేశారు సో దాట్ ఈస్ ద పాయింట్ అనమాట సో ఇలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఫ్యూచర్లో చాలా మార్పులు చోటు చేసుకుంటాయి కాబట్టి దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ నౌ కమ్స్ ద క్వశ్చన్ దట్ వీ ఆల్ ఆర్ వెయిటింగ్ టు గెట్ అన్ ఆన్సర్ ఫర్ అదేంటంటే జనరల్ అసెంబ్లీ రెజల్యూషన్ పాస్ అయితే చేసింది కానీ దే ఆర్ నాట్ లీగల్లీ బైండింగ్ అంటే ఖచ్చితంగా వాళ్ళు చెప్పింది చెప్పినట్టు మనం ఇంప్రూవ్మెంట్ చేయాలి అని ఏమీ లేదు మనం మన పరిస్థితులకి తగ్గట్టుగా వాటిలో మార్పులు చేర్పులు చేసుకోవచ్చు అండ్ ఒకవేళ చేయకపోయినా ఆ విధంగా స్టిల్ దేర్ ఇస్ నథింగ్ రాంగ్ గోయింగ్ ఎందుకంటే అది మన మీద లీగల్లీ బైండింగ్ అంటే చట్టబద్ధంగా మనం ఖచ్చితంగా చేయాలి అక్కడ రాసిపెట్టలేదు సో దే సర్వ్ యాజ్ అ క్రూషియల్ ఇండికేటర్ ఆఫ్ గ్లోబల్ ఒపీనియన్ అంటే ప్రపంచ దేశాలన్నీ కూడా ఏ విధంగా అనుకుంటున్నాయి అనే అంశానికి సంబంధించి మనకు ఒక ఒపీనియన్ అయితే వచ్చేసింది అన్ని కంట్రీస్ కూడా ఏఐని సపోర్ట్ చేస్తున్నాయి సో ద ఫ్యూచర్ విల్ డెఫినెట్లీ బి ఏఐ ఫర్ ఎన్ష్యూర్ బట్ అగైన్ ద వెరీ సేమ్ స్టేట్మెంట్ ద ఏఐ షుడ్ బి యూస్డ్ బై ద హ్యూమన్స్ టు ఎన్ష్యూర్ సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ ఫర్ ద గుడ్ రాదర్ ఇట్ షుడెంట్ బి ద కేస్ దట్ ఏఐ ఇస్ యూజింగ్ హ్యూమన్ బీయింగ్స్ టు డూ సంథింగ్ గుడ్ ఫర్ ఇట్ ఇట్సెల్ఫ్ అలా అవ్వకూడదు యాజ్ లాంగ్ దాట్స్ నాట్ హ్యాపెనింగ్ ఎన్ని దేశాలు ఒప్పుకున్న ఒప్పుకోకపోయినా స్టిల్ ఇట్స్ అ గుడ్ థింగ్ అనమాట సో దాట్స్ కరెంట్ అఫైర్ ఫర్ టుడే సో అది సంగతి యునైటెడ్ నేషన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి సంబంధించి చారిత్రాత్మకమైన ఒక తీర్మానాన్ని పాస్ చేసి నేను దట్టు యునానిమస్గా ఎవరు రిజెక్ట్ చేయలేదు దాన్ని సో దాట్ ఈజ్ ద థింగ్ అనమాట సో ఇక్కడ వాళ్ళ కరెంట్ అఫర్ ఎపిసోడ్ ముగుస్తుంది గుర్తుపెట్టుకోండి టీఎస్పీఎస్సీ గ్రూప్ వన్ ఫిలిమ్స్కి సంబంధించి టీఎస్పీఎస్సీ గ్రూప్ టూ కి సంబంధించి ఏపీఎస్సీ గ్రూప్ టూ మెయిన్స్కి సంబంధించి సెక్షన్ వైజ్ టెస్ట్ సిరీస్ విత్ విడ్ ఎక్స్ప్రెషన్ సిరీస్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది మీరు కనుక ఇప్పటివరకు అవైల్ చేసుకోకపోయినట్ అయితే మీరు హ్యాపీగా అప్టెక్ జాబ్స్ యాప్ ఇన్స్టాల్ కూడా చేసుకోకపోతే గూగుల్ పే స్టోర్ నుంచి ముందు ఇన్స్టాల్ చేసుకోండి ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకుంటే కనుక జస్ట్ హ్యావ్ అ లుక్ ఆఫ్ ఇట్ అలానే మీరు ఒకవేళ ఫుల్ కోర్సును కొనాలి అన్నా సరే ప్రస్తుతం అన్ని ఫుల్ కోర్సెస్ మీద కూడా ఎయిటీ పర్సెంట్ భారీ డిస్కౌంట్ అనమాట అప్టెక్ జాబ్స్ యాప్లో సో వీటికి సంబంధించి మీకు ఒకవేళ డౌట్ ఉంటే కనుక ఫస్ట్ మీరు యాప్లో ప్రతి కోర్స్కి సంబంధించి ప్రతి సబ్జెక్ట్లో ఫస్ట్ ఫైవ్ చాప్టర్స్లో ఉన్న ఫస్ట్ వీడియో ఫ్రీగానే ఉంటుంది ఆ ఫ్రీ కంటెంట్ మొత్తం చూసి ఒక డెసిషన్కి రండి లేదు మీకు ఒకవేళ దాని తర్వాత కూడా డౌట్స్ ఉన్నాయంటే నైన్ వన్ త్రీ త్రీ ఫోర్ ఫోర్ నైన్ సిక్స్ నైన్ సిక్స్ కాల్ చేసినా పర్లేదు మీ డౌట్స్ అనేట్టు అప్టెక్ జాబ్స్ క్లారిఫై చేస్తుంది మీరు ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నా సరే మీకు డ్రీమ్ జాబ్ ఏదైనా సరే మీరు దాన్ని ఖచ్చితంగా సాటిస్ఫై చేయాలి మీరు క్లియర్ చేయాలి అన్న ఉద్దేశంతో మీరు అందరూ కూడా బాగా ప్రిపేర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ వివేక్ నమస్కారం